అమ్మ కొందరు నిద్రలో కళ వచ్చినప్పుడు కొందరికి ఎవరో చనిపోయినట్టు వస్తుంది కానీ కొందరికి పాములు పాములు మన మీదకి వచ్చినట్టు దయ్యాలు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు అంటే దేనికి సంకేతం అమ్మ ఇవి ఇప్పుడు దయ్యాలు అని అంటారు మనకి మాస్టర్ సివివి గారు ఒక బుక్ రాశారు మాస్టర్ సివివి గారు ఆయన రాసిన దానిలో ఆయన చెప్పిన దానిలో నేను ఆయన ప్రవచనాలు విన్న దానిలో ఎవరైనా మరణించిన వాళ్ళ గురించి ఎక్కువగా మనం ప్రస్తావన చేస్తే ఇప్పుడు ఇంట్లో సపోజ్ ఇప్పుడు మా అమ్మగారు చనిపోయారు మా అమ్మగారి గురించి ఆ రోజంతా ఎక్కువగా నా పిల్లలకి చెప్పటము లేకపోతే ఆమె ఆధ్యాత్మికతే నాకు వచ్చిందని చెప్పుకోవటము ఏదైనా అక్క మాట్లాడినప్పుడు అమ్మ అయితే ఇలా వంట చేస్తే ఎక్కువగా డిస్కషన్ని జరిగితే ఆ రోజు నిద్రపోతే ఆవిడే కల్లోకి వస్తుంది ఎప్పుడైనా పగలంతా మనము ఏదైతే ఎక్కువగా ఆలోచించి ఏ దాని మీద అయితే ఫోకస్ చేస్తామో మనసునే ఎక్కువగా కళలు వచ్చేది ఆ రోజు కాకపోయినా రెండు మూడు రోజులు ఒక వారం రోజులు వస్తాయి దయ్యాలు అనేది కళలోకి వచ్చాయి అని అంటే మీరు హారర్ మూవీస్ బాగా చూస్తారని అర్థం దయ్యాలంటే ఎవరు చూసారు దయ్యాన్ని ఇలా ఉంటారని ఒక పిక్చర్ గీసారు అంతే కొంతమంది చూసిన వాళ్ళు ఉన్నారని చెప్పి కొంతమంది చెప్పబట్టే ఆ పిక్చర్స్ వచ్చాయి మనకి ఇలా ఉంటారు కానీ వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు ఆ శక్తి ఉంటే దయ్యాలు ఏమైనా చేయగలిగే శక్తి ఉంటే రోడ్ రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు ఎంతో మంది చంపబడ్డారు వాళ్ళందరూ చంపిన వాళ్ళ మీద రివేంజ్ తీర్చుకోలేరా ఒక్క లాజిక్ ఎలా తెలుసుకోలేకపోతారు యాక్సిడెంట్ అయిన వాళ్ళు తిరిగి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి ఇక్కడ డబ్బులు ఉన్నాయి ఇలా మన నడుచుకోవాలని భార్యకి చెప్పలేరా వాళ్ళకి ఆ శక్తి ఉండదుగా ఎందుకు భయపడతారు ఏదైనా అదే నేను చెప్పేది ప్రతిసారి ధైర్యానికి మించిన మంది ఇంకోట్లేదు అంటారు ఎవరన్నారా అనేది ఏ దయం వచ్చినా కూడా మనం ధైర్యంగా ఉంటే వెళ్ళిపోద్ది ఎన్ని హారర్ మూవీస్లో ధైర్యంగా ఉన్నా వాడి జోలికి రాదుగా అది నిజం కాకపోతే కళల్లో వచ్చే దయాలు కొంతమంది తల్లిదండ్రులు ఎక్కువగా కనిపిస్తున్నారంటే కొన్ని సంకేతాలు ఉన్నాయి ఏదో వాళ్ళకి తీరని కోరికను ఏదో జరగబోతుందని చెప్పడానికో మన పితృదేవతలు మన కళ్ళలోకి వస్తారు ఇంకోటి పాములు అన్నారు పాములు మీద మీదకి వస్తున్నట్టు పాము ఊరికే కనిపిస్తుంది అంటే మీరు ఏదైనా మొక్కు అంటే పుట్టకు పాలు పోస్తామనో అలా మరిచిపోతే గుర్తు చేయటానికి సుబ్రహ్మణ్య స్వామి మనకు కనిపిస్తాడు ఓకే ఇంకొకటి మనకు మంచి రాజు రాబోతుంది అంటే పాము మనల్ని వెంబడిచ్చే మనల్ని కాటేసి ఆ రక్తాన్ని కూడా కల్లో చూస్తే ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు అది ఊరికే వెంబడిస్తుంది అంటే మనకి కష్టాలు కూడా రాబోతున్నాయని ఒక మహిళ అనుకో సమాజంలో తన వెంబడి ఎంతో మంది పురుషులు తనని విసిగిస్తారు వేధిస్తారు అనే దానికి సంకేతం అందులో పాముల్లో మళ్ళా దేవతా సర్పాలు ఉన్నాయి విష సర్పాలు ఉన్నాయి రెండు రకాలు అందరికీ తెలియదు ఏంటంటే మనమే వినుతా కద్రువ కథలోకి వెళితే విష దేవతా సర్పాలు ఏంటిది తన తల్లి చేసే పాపపు పనులు నచ్చక వెళ్ళిపోయి తపస్సు చేసింది ఎవరు వాసుకి ఆదిశేషు కర్కోటకుడు వీళ్ళందరూ అది దేవతా సర్పాలు విష సర్పాలు ఎవరు తల్లి మాట విని సవతి తల్లిని వేధించడానికి ఆ గుర్రానికి తోకకు చుట్టుకొని ఉండి తోక నల్లగా ఉందని నిరూపించిన సర్పాలు విష సర్పాలు ఈ విష సర్పాలు అనేవి అంటే మనం చూసేవి మనం పసరిక పామను జర్రిపామను ఏవో చాలా రకాల పాములు ఉంటాయి అవన్నీ విష సర్పాలు అవి కాటేస్తాయి దేవతా సర్పాలు కాటేయో మనకు తెలియని విషయం అది కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని మన మీద ఎక్కి కూర్చొని కూడా వెళ్ళిపోతుంటాయి ఉంటాయి ఈ మధ్య సోషల్ మీడియాలో చూసే కర్ణాటకలో ఒక మహిళ పడుకుంటే బాగా ఎక్కి పడగ విప్పి ఊపుతోంది వీడియోలో చూశాను ఆవిడ చూసి భయపడకుండా కదలకుండా అలానే ఉంది కాసేపు ఆగాక దిగి వెళ్ళిపోయింది అంటే అది దేవతా సర్పం అని అర్థం ఇంకొకటి గోల్డెన్ స్నేక్ అంటే బంగారు వర్ణపు పాము మనల్ని కరిచింది అంటే బంగారుమయమైన జీవితం లభిస్తుందని మనకి శాస్త్రం చెప్తుంది అలాగే శ్వేతనాగు శ్వేతనాగు కల్లోకి వచ్చింది అంటే మీకు భక్తిపరమైన అంతే ఆధ్యాత్మిక ఉన్నత స్థాయి వస్తుందని అర్థం ఇలా ఉంటాయి ఏ పాము పడితే ఆ పాము కల్లోకి వచ్చింది అంటే కాదు ఇప్పుడు గ్రీన్ కలర్లో చెట్లో కలిసిపోయి ఉంటుంది పాము ఆ పాము మనకి కళలో కనిపించింది అంటే అంటే మళ్ళీ ప్రేక్షకులు చెప్తున్నాయి ఈ వీడియో చూసి ఓహో ఆక పాము చెట్టు కలర్లో ఉన్నదని మీరు అనుకోని అనుకోని కళ్ళలో ఖచ్చితంగా వస్తుంది దానికి భయపడక్కర్లేదు మీకు మీ ప్రమేయం లేకుండా మీరు ఆలోచించకుండా కళ ఏదైనా వస్తే జరుగుతుంది మరి సమయం కూడా చెప్పాను నేను రెండున్నర నుంచి లోపు పగటి కళలో ఏ తెల్లవారాక ఆరు గంటల కళలో లేకపోతే పడుకుంటున్న తొమ్మిది గంటలకు రాత్రి పదికో వచ్చే కళల గురించి నేను చెప్పట్లేదు ఆ పాము కనిపించింది అంటే జీవితంలో ప్రీతమైన అంటే తీరని కష్టాలు వస్తాయని మాత్రం అర్థం మనకు కొన్ని కళలు మంచి చేస్తే వచ్చే కళలు కొన్ని చెడు చేస్తాయి అయితే ఇక్కడ మనం ఇంకోటి కూడా చూడాలి ఇప్పుడు ఏనుగులు గజరాజులు మన ఇంట్లోకి వస్తున్నట్టు మన దగ్గరకు వస్తున్నట్టు అంటే గజయోగం పడుతుంది గజయోగం అంటే ఏంటిది ఇంకా లేదు భూమి మీద అసలు అటువంటి యోగం మనకి ఖచ్చితంగా లభిస్తుందనే చెప్పాలి భయపడతారు భయపడకూడదు బహేనుగులు వచ్చాయి ఏమైపోద్దు అంత పెద్ద కష్టం వస్తుందేమో అని కానీ అంత పెద్ద మంచి జరుగుతుందని మనం దానికి అనుకోవాలి ఏదైనా కళలు వస్తూ ఉంటాయి మనం నిద్రపోయే సమయం ఎక్కువైనా కళలు ఎక్కువగా వస్తాయి మనిషికి నిద్ర ఎంత అవసరం అంటే ఏడు నుంచి ఎనిమిది గంటలు ఇంతకంటే అవసరం లేదు లెక్కేసుకోవాలి పగటి నిద్ర నిద్రపోయినా కూడా అక్కడికి ఒక వయసు అయిపోయాక పగలను నిద్రపోవాల్సి వస్తుంది ఇప్పుడు డాక్టర్లు చెప్పేది కూడా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు దాటాక మధ్యాహ్నం ఒక గంట నిద్రపోండి ఒక అరగంట మీరు రెస్ట్ తీసుకుంటే మీరు మళ్ళీ యాక్టివ్ అవుతారు అని అలా ఈ ఇలా ఉన్నప్పుడు అది కూడా కౌంట్ చేసుకొని ఎనిమిది గంటల నిద్ర బాగా నిద్ర ఎక్కువ నిద్ర అంటే ఎనిమిది గంటలు మామూలు నిద్ర అంటే ఏడు గంటలు సాధన నిద్ర అంటే మూడు నుంచి నాలుగు గంటలు యోగి నిద్ర అంటే రెండే గంటలు ఇలా నిద్రల్లో కేటగిరీస్ ఉంటాయి మన రాత్రి సమయాలు కూడా మూడు భాగాలుగా మనకి విభజించారు పెద్దవాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా మనము వచ్చే కళనే చూస్తాం దీని వెనక ఇన్ని ఉన్నాయా మూడు రాత్రులు ఉన్నాయా ఆ ఇన్ని నిద్రలు ఇన్ని గంటలు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిద్ర అనేది పెట్టారా అని అంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఎనిమిది గంటలు వారు ఎనిమిది గంటలు నిద్రపోతారు ఎప్పుడైనా కానీ ఆలోచించుకోండి ఎవరైనా యువత మీరు ఎనిమిది గంటలు నిద్రపోతున్నారంటే మీరు వృద్ధులు అని అర్థం అంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఎక్కువ నిద్ర అవసరం లేదు ఎవరైనా నిద్ర తక్కువ పోతున్న వాళ్ళని చూడడం చాలా యాక్టివ్గా ఉంటారు చురుగ్గా ఉంటారు వాళ్ళ సమాధానం కూడా వెంబడే ఉంటుంది అంటే అంత షార్పుగా ఉంటుంది ఆ ఇండ్లు నిద్రాణ స్థితి మా మెదడుకి తగ్గింది కదా చాలా యాక్టివ్గా ఉంటారనమాట ఇది ఇన్ని రకాల విషయాలు మనకు తెలియకుండా ఒకే విషయాన్ని పట్టుకొని అంటే ఎవరికైనా నాకు తెలియనప్పుడు నేను కొంతలోనే గీత గీసుకొని అదే అజ్ఞానంలో ఉన్నా చదివే కొద్ది వినే కొద్ది పెద్దవా కొంతమందితో మాట్లాడే కొద్ది ఇవన్నీ తెలుస్తాయి పురాణాలు చదవాలి చదవద్దు అనను పురాణాలతో పాటు మహానుభావుల జీవిత చరిత్రలు వాళ్ళ అనుభవాలు ఇప్పుడు హిమాలయ యోగులు బుక్ పుస్తకాలు ఉన్నాయి అవి చదవండి ఇలాంటివి మనకు తెలుస్తాయి మనం ఏం చేయాలి ఏ విధంగా జీవించాలి భగవద్గీతను చదవాలి భగవద్గీతను చదివితే ఏమీ కూడా అక్కర్లేదు యోగి అయిపోతారు తప్పకుండా అవుతారు కాబట్టి ఈ ఈ విషయాలన్నీ కూడా అంటే మీరు చదివారా మీరు ఇవన్నీ ఆచరించారా అంటే నేను మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కటంటే ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో నేర్చుకుంది భగవద్గీత దగ్గరే నేను అంటే పక్కనోడు నన్ను కొట్టడానికి వస్తూ ఉంటే నేను పరిగెత్తడము లేకపోతే చేతగాని దానిలాగా కొట్టించుకోవడము నేనైతే చేయను దానికి తగిన సమాధానం నేను చెప్పాలి అదే భగవద్గీత చెప్పేది ఏ ఎప్పుడు నిద్ర లేవాలి ఎటువంటి ఆహార పదార్థాలు ఆహార నియమాలు ఎప్పుడు పూజ చేయాలి ఎప్పుడు ధ్యానం చేయాలి ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి ఎవరి దగ్గర రియాక్ట్ అవ్వాలి ఎవరి దగ్గర అవ్వకూడదు ఇవన్నిటినీ కలవు కలిసిందే ఒక భగవద్గీత ఇది చదివితే చాలు జీవితం అనే ఆ నదిలో మనం ఈజీగా గీత అనే నదిలో ఈదితే ఈజీగా మనము జీవితాన్ని కొనసాగిస్తామని చెప్తారు